गुरुभ्यो नमः श्रीमात्रे नमः ओम विघ्नेश्वराय नमो नमः। श्री शुभकृत नाम संवत्सरम आगस्ट नेल యొక్క ద్వాదశి రాశులలో ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఈ ఆగస్ట్ మాసములో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము। ఇప్పుడు ఆగస్ట్ నెలలో తులా రాశి యొక్క రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము। ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు ఈ నెలలో ఆదాయము తక్కువగా ఉండి ఖర్చు అధికముగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అందువల్ల ఆదాయానికి మించిన ఖర్చు అనేది చేయపాకండి, ప్రయాణాలు తగ్గించండి। కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు అధికముగా వేయ ఖర్చు అవడం వలన మీకు అప్పుల భారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెలలో లోగడ జరిగినటువంటి ఉద్యోగాల్లో విఫలమవుతూ మనశ్శాంతిగా జీవించినటువంటి వారికి ఈ నెలలో ఒక మార్గం ఏర్పడి వారు ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలు పొందుతారు। అలాగే లోగడ ఉద్యోగాలు చేస్తూ చాలిచాలని జీవితాలతో ఇబ్బంది పడుతున్న వారు ఈ నెల నుండి శ్రావణ మాసం నుండి ఒక స్టేజ్ పెరిగి వారు ఉద్యోగంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చి యజమాని దగ్గర గానీ ఒక కంపెనీ ద్వారా గానీ ఒక లెవెల్కి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది। అలాగే ప్రైవేట్ రంగంలో చేస్తున్న స్వంత ప్రయత్న సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వారికి ఏ కార్యక్రమమైన ఏ వృత్తి చేస్తున్న వారికైనా ఈ శ్రావణ మాసం కలిసి వచ్చి ఈ ఆగస్టు నెలలో కలిసి వచ్చి వారి వారి చేతి వృత్తుల వారికి అధికమైన లాభదాయక ప్రాధాన్యత పొందే లక్ష్మీదేవత స్థిరమయ్యే అవకాశం ఉంది। అలాగే బంధుమిత్రులతో గానీ స్నేహితులతో గానీ సంబంధించిన మనకు అత్తామామల సైడ్ గానీ అమ్మ సైడ్ వాళ్ళు నాన్నగారి సైడ్ ఉన్న వారితో గానీ కలహాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది, శత్రుత్వం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది। కాబట్టి వారితో తగు జాగ్రత్తలు తీసుకోండి, మాట్లాడే విధానము గానీ పరిచయములో గానీ ఒక ఫంక్షన్ విషయములో గానీ కొన్ని లోటుపాట్లు ఎదురయ్యే అవకాశం ఉన్నా ఓపికతో భరించండి మీ రాశి వారికి। అలాగే వీరు విద్యార్థులు విద్యకై అభ్యసించి విద్యను పూర్తి చేసుకుని విదేశాల ప్రయత్నం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో వారి ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలు పొందుతాయి, సత్ఫలితం ఇస్తుంది। అలాగే వీసాల గురించి కానీ వారు ప్రయత్నం చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగ ప్రయత్నాలు కానీ అక్కడ యూనివర్సిటీలో కానీ విద్యను అభ్యసించడానికి కానీ ఖచ్చితంగా ఒక మెరుగైన ఒక మార్గము అవకాశం దొరికే అవకాశము। అలాగే ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేసే వ్యాపారస్తులకు మంచి ఈ నెలలో మంచి గుర్తింపు, వారి బిజినెస్ అభివృద్ధి చెందుతుంది। అలాగే సినీ రంగానికి కానీ కార్మిక రంగానికి కానీ చేతి పనులు వారికి కానీ ఇలాగ చిరు వ్యాపారస్తులకు మహిళలలో సొంత వ్యాపారం చేస్తున్నటువంటి శారీ వ్యాపారం కానీ లేదంటే బ్యూటీషియన్స్ కానీ ఇలాగ టైలరింగ్ సంబంధించిన వ్యక్తులు కానీ లేడీస్లలో కూడా ఈ యొక్క నెలకి ఈ నెలలో ఈ యొక్క నెల నుండి వీరికి జరగబోయే ముందు నెలలలో కూడా ప్రత్యేకమైన లక్ష్మీ ఆకర్షణ పొంది వ్యాపారం దినదిన అభివృద్ధి చెందే అవకాశము। అయితే లోగడ అనారోగ్యాలతో స్త్రీలు కొంతమంది పాటుపడ్డ బాల్య అంటే చిన్న వయసు నుండి కొంత దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న అనారోగ్యంతో పడుతున్న లేడీసు కొందరు ఈ నెల నుండి వారి వ్యాధిగ్రస్తుల నుంచి నిరూపమ క్లియర్గా అయిపోయి ఆరోగ్యంగా జీవించే అవకాశము, అలాగే గర్భిణీ స్త్రీలకు వాళ్ళు ఆశించినంత పుత్ర సంతానము కలిగే అవకాశము, అలాగే గృహిణులకైతే భర్తల వల్ల మంచి ప్రోత్సాహము, ఆ భర్త మంచి గుర్తింపు పొందడం వల్ల వీరు కూడా ఆనందంగా ఉండటము, భార్య భర్తలో సంక్షోభములో ఉండి భార్య భర్తలు ఇబ్బందులో ఉండడం వల్ల అయితే మళ్ళీ ఒకరికొకరే మనసు పెరిగి మనసుని అర్థం చేసుకొని సతమతం లేకుండా జీవించే అవకాశము కూడా ఈ నెలలో ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశము। దాంతోపాటు నూతన వస్తు వాహనాలు కూడా ఈ నెలలో ఈ రాశి వారు తీసుకుంటారు, గృహ నిర్మాణాలు చేసే అవకాశాలు అంతటి బలము కూడా ఈ రాశి వారికి కలిగే అవకాశము। అలాగే లోగడ నష్టశీకులలో కానీ బాధలలో కానీ ఉన్నటువంటి కోర్టు కేసెస్ కానీ పోలీస్ కేసెస్లో ఉన్నట్టు ఇరుక్కున్నటువంటి వారికి జైలుకి వెళ్ళిన వారు కానీ నష్టపోయిన వారు ప్రజల ద్వారా ఇబ్బందులు పడ్డవారు కూడా ఒక ఉపశమనమైన మార్గము మంచి దోవ అనేది కనిపించే అవకాశము ఈ నెలలో అవకాశంగా ఉంది। పేరు ప్రతిష్టలు సాధిస్తారు, శాశ్వతమైన నిర్మాణాలు చేస్తారు, శాశ్వతమైన వివాహ యోగాలలో ముందుకు వెళతారు,
వారి యొక్క జీవిత గమనము మంచి అభివృద్ధి చెందే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలకైతే ఈ నెలలో శ్రావణ మాసాలలో కొన్ని పూజాది యాగాలలో పాల్గొంటారు. ఆ పూజాది యాగాలలో పాల్గొనడం వల్ల ఆహ్లాదకరంగాను ఆరోగ్యపరంగాను మంచిగా అవకాశం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వృద్ధులకు ఆరోగ్య సమస్యలు కొంత మధుమేహ వ్యాధితో కానీ గుండెకు సంబంధించిన వ్యాధితో కానీ కొంత గుండె వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రాహుకేతువుల వల్ల ఇబ్బంది పడుతున్న వివాహాల ఆటంకం కలుగుతున్న ఆర్థికంగా స్థిరపడకపోతున్న అప్పులు బాధలు రుణబాధలు ఈ రాశి వారికి కొందరికి అందరూ క్షేమంగా అందరూ ఒకే స్థాయిలో ఉంటారు అన్నట్లేదు. కొన్ని అవకతవకలు కూడా రాశిలో ఉన్నవారికి స్త్రీ పురుషులు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఈ యొక్క రాశి వారిలో ఇబ్బంది పడుతున్న వారు నేను ఈ శ్రావణ మాసంలో ఈ యొక్క నెలలో మీరు ఒక చెట్టు నాటడం వల్ల ఆ చెట్టు నాటి ఆ చెట్టు సంరక్షణ మీరు చేయటం వల్ల మీకు విద్యార్థి కార్యంలో అంటే లోగడ జరుగుతున్న సమస్యలు వైదొలిగిపోవటానికి లోగడ జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాలు మీ దరి చేరకోకుండా ఈ యొక్క చెట్టు వృక్షం నాటడం వల్ల మంచి అవకాశం మీకు బ్రహ్మాండమైన ఒక పరిష్కారం జరుగుతుంది. అది ఏంటంటే అశోక వృక్షం నాటండి. మీ ఇంట్లో పెరటిగా ఉంటే ఇంట్లో స్థలం ఉంటే ఇంట్లో కానీ లేదంటే ముందు కానీ లేదంటే పార్కులు సంబంధించిన స్థలాల్లో కానీ ఇటువంటి అశోక చెట్టు నాటి దాన్ని సంరక్షణ అంటే దాన్ని ఒక పెరిగే ఒక స్టేజ్లో ఉన్నంత వరకు మీరు సంరక్షణ చేయండి. మీకున్న సమస్యలు శాశ్వతంగా వైదొలిగిపోతాయి. అలాగే పరిహారములు అంటారు కదా, ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారాలు చేస్తే గ్రహానుసారంగా కానీ దోషాలు ఉన్నా శత్రు భయాలు ఉన్నా ఆరోగ్య సమస్యలు ఉన్నా వైదొలిగిపోవటానికి పూర్తి ఈ పరిష్కారాలు మీకు మంచి మార్గాలు తెలుపుతాయి. అలాగే గురువారం నాడు లేత పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రము తీసుకొని శనగలు దాంట్లో ఉంచాలి. ఆ శనగలు ఉంచి శక్తి పంచాక్షరి మంత్రాన్ని ఆ మంత్రాన్ని రోజూ జపించాలి. ఇలా 18 రోజులు జపించటం ద్వారా మీ పైన కానీ మీ గృహం పైన కానీ మీ వ్యవస్థ పైన కానీ గ్రహానుసారంగా కానీ మీ రాశి ప్రకారంగా లోపాలు ఉన్నా కూడా ఈ యొక్క శక్తి పంచాక్షరి మంత్రము జపించటము ద్వారా పూర్తి విముక్తులవుతారు. అలాగే దుర్గాదేవి మందిరానికి వెళ్ళి దుర్గాదేవి ఆరాధన చేయటము, దుర్గాదేవికి పారాయణ చదవటము, దుర్గాదేవి అభిషేకించటము, అమ్మవారిని పూజించటము ద్వారా కూడా మీకు శుభప్రదంగా అంతా మంగళకరంగా జీవించగలుగుతారు. ఇలాగ చేస్తారని కోరుకుంటూ 10 మందికైనా కూడా మీకు తోచిన సాకారం చేసి 10 మందికి మంచి చేయాలని చెప్పాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ హర హర మహాదేవ.